శ్రావణ మాసం అంతా కూడా పండగల మాసం కదండి. ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి నైవేద్యాలు తప్పనిసరి. అది పోషక విలువలతో రోగ నిరోధక శక్తిని పెంచే బోలెడన్ని ప్రసాదాలు చేశాము, చేస్తున్నాము కూడా. అలాగే ఈ మాసంలో మరో రెండు పండుగలు, అవేనండి, ఒకటి రాఖీ పండుగ, మరొకటి జెండా పండుగ. అదేనండి, ఆగస్టు 15 రాబోతుంది కదా. మరి అమ్మవారికి మంచి మంచి నైవేద్యాలు చేశాం కదా, అలాగే మన శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నాం. మరి ప్రకృతిని కాపాడేందుకు ఈ రెండు పండుగలకు ఏం చేయాలో చూద్దాం. ఇదిగో ఈ టైటిల్ను చూడండి. అదేనండి, నిజంగా నిజమే, ఈ జెండాలు మొలకెత్తుతాయి. నేను చెప్పింది కరెక్టే, ఈ జెండాలు మొలకెత్తుతాయి. జెండాలు గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి, కానీ మొలకెత్తటం ఏమిటి అంటున్నారా? అయితే పదండి చూద్దాం ఆ సంగతి ఏమిటో. ఈసారి రాబోయే రాఖీ కూడా ఇలాగే పర్యావరణ హితమైనటువంటి రాఖీలు కడదాం. ఆ తర్వాత రాఖీలను ఎక్కడా పారవేయకుండా చక్కగా చిన్న చిన్న తొట్లలో మట్టి నింపి ఆ రాఖీలను అందులో వేసి ప్రతిరోజు నీరు పోసి చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చాయిగా. అన్నా చెల్లి అనుబంధానికి గుర్తుగా ఆ మొక్కలను చాలా బాగా చూసుకుంటున్నాం. మరి అప్పుడు అన్నా చెల్లెలు మాత్రమే చేసుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చే ఈ జెండా పండుగను యావత్ భారతదేశం జరుపుకుంటోంది. మరి అది ఎలా జరుపుకోవాలో చూద్దామా. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని, అలాగే జనవరి 26 గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రపంచీకరణ పుణ్యమాని ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. తోరణాల నుంచి చేతిలో గుండెల మీద ఎక్కడ చూసినా ప్లాస్టిక్ జెండాలు వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా 100 టన్నుల ప్లాస్టిక్ను జెండాల కోసం వాడుతున్నాం. ఆ తరువాత ఆ ప్లాస్టిక్ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనికి పరిష్కారం ఏమిటో చూద్దామా. ఈ ఇబ్బందిని గుర్తించిన పలువురు పర్యావరణవేత్తలు ఒక పరిష్కారాన్ని ఆలోచించారు. అదే ప్లాస్టిక్ జెండాలను భూమిలో నాటగానే 10 వరకు మొక్కలు వస్తే ఎలా ఉంటుంది, వేడుక విజయవంతంగా చేసుకోవచ్చు. అలాగే ఆ జెండాలతో కొత్త కొత్త మొక్కలు కూడా వస్తాయి. అయితే ఇవి ఎలా చేయాలి, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. చూస్తున్నారుగా, ఇతని పేరు రోషన్ రే. ఇతడు ఫౌండర్ ఆఫ్ సీడ్ పేపర్ ఇండియా. ఇతను బయోడిగ్రేడబుల్ పేపర్ను తయారు చేశాడు. అదేనండి ప్లాంటబుల్ సీడ్ పేపర్. ఈ సంస్థ బెంగళూరులో ఉంది. ఈ పేపర్ తయారీకి వీరు రీసైక్లింగ్ చేసిన పేపర్లను, అలాగే పాత కాటన్ దుస్తువులను వినియోగిస్తారు. అంతేకాకుండా జెండా రంగులను కూడా ఆర్గానిక్ రంగులతోనే రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కాషాయ రంగు కోసం వాళ్ళు పసుపును వాడుతున్నారు. అలాగే గ్రీన్ రంగు కోసం స్పినాచ్, అదేనండి మన పాలకూరను వినియోగిస్తారు. ఇక అశోక చక్రం రూపొందించటానికి బ్లూబెర్రీస్ను వాడతారు. ఈ ప్లాంటబుల్ సీడ్ పేపరు సాధారణంగా లేయర్స్ లేయర్స్గా ఉంటుంది, కాబట్టి ఇలాంటి లేయర్స్ మధ్యలో సులువుగా మొలకెత్తగలిగే పలు విత్తనాలను అతికిస్తారు. ముఖ్యంగా ఈ విత్తనాలలో బాసిల్, మ్యారీగోల్డ్, తులసి, టొమాటో, చిల్లీ విత్తనాలు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ ప్లాంటబుల్ సీడ్ పేపర్ను జెండాలుగా మరియు ఇతర అవసరాలకు మనకు కావలసినట్లుగా వాడుకోవచ్చు. తరువాత వీటిని పడేయకుండా ఖాళీ ప్రదేశాల్లో కుండీలలో మట్టిని తవ్వి పాతిపెట్టాలి. వీటికి తడి తగలగానే కాగితపు దొంతరల మధ్య ఉన్న విత్తనాలు బాగా నాని మొలకెత్తుతాయి. అలా వేడుక కోసం వాడే జెండాలు తోరణాల కాగితాల స్థానంలో
ప్లాంటబుల్ సీడ్ పేపర్ను వాడితే పర్యావరణానికి మేలు చేసిన వారము అవుతాము అని పలువురు పర్యావరణవేత్తలు మరియు సామాజిక ఉద్యమకారులు అంటున్నారు. ఇలాంటి బయోడిగ్రేడబుల్ ప్లాంటబుల్ సీడ్ పేపర్ను గ్రీన్ వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ వైజాగ్ వారు కూడా వినియోగించి సీడ్ రాఖీలను, అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్లను, ఇండియన్ ఫ్లాగ్స్ను, ఎకో ఫ్రెండ్లీ గణేష ఐడల్స్ను, చాలా వాటిని తయారు చేస్తున్నారు. వీరు కూడా తొందరగా మొలకెత్తగలిగే విత్తనాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బంతి, తులసి, సబ్జా, టొమాటో, మిరప లాంటి విత్తనాలను వినియోగిస్తున్నారు. ఈ జెండాల ఖరీదు ఒక్కొక్కటి 3 నుంచి 4 రూపాయల వరకు ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఏదైనా కంపెనీ వారు కానీ లేదా స్కూల్ వారు కానీ వారి లోగోను ముద్రించాల్సిన అవసరం ఉంటే ఇంకాస్త ఖరీదు ఎక్కువే. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డేని మనం ఈ జెండాలను వాడి ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. ఈ ఆగస్టు 15 వేడుకలను పురస్కరించుకొని పలువురు ఉత్సాహవంతులు ఈ ప్లాంటబుల్ సీడ్ పేపర్ల ప్రాముఖ్యతపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీటికి సినీ ప్రముఖుల మద్దతు కూడా లభిస్తోంది. ముఖ్యంగా వారేమంటున్నారంటే, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా మన దేశభక్తిని చాటి చెప్పేందుకు బయోడిగ్రేడబుల్ జెండాలను వాడదాం. వాటిని మనం తిరిగి మొక్కలుగా మార్చవచ్చు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడేందుకు చేతులు చేతులు కలుపుదాం అంటున్నారు. పోయిన సంవత్సరమే ఈ ట్రెండ్ మొదలయ్యింది. కానీ గత 7 కంటే ఈ 7 దీనికి మరింత ప్రాచుర్యం కలిగింది. ఈ ప్లాంటబుల్ ఫ్లాగ్స్ అన్ని రకాల ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఏవైనా మంచి విషయాలను ఎప్పుడూ కూడా నేను మీతో పంచుకుంటాను. కొంతమందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు, ఇలాంటివి ఉన్నాయా అని ఆశ్చర్యపడచ్చు. అందుకే తెలిసిన వారికైనా తెలియని వారికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. జరుపుకోబోయే జెండా పండుగను, అలాగే గణేష చతుర్థిని ఎకో ఫ్రెండ్లీగా తప్పకుండా జరుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.